చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి ప్రాణం ఇస్తాడు, అవసరమైతే ప్రాణం కూడా తీస్తాడు బాబాయ్. నేను చెప్తున్నా బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మసులుకో. నక్కడిక నియోజకవర్గంలో నీ స్థాయికి మాట్లాడు, స్థాయికి మించికి మాట్లాడితే కేసీఆర్ కేటీఆర్ పర్మనెంట్ కాదు, ముఖ్యమంత్రి పదవి రాజ్యాధికారం పర్మనెంట్ కాదు. ప్రజలు అనుకుంటే తిమ్మిని బొమ్మని చేస్తారు, బొమ్మని తిమ్మిని చేస్తారు. ఎమ్మెల్యే పదవులు ఉన్నా అని చెప్పి కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని చెప్పి నువ్వు ఎక్కువ తక్కువ నీలుగుతున్నావు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఎందుకంటే నేను ముసలాం కాదు, 20 ఏళ్ళు రాజకీయాలు ఉంటా. నీ సంగతి ఏందో చూపిస్తా. కేసీఆర్ సిద్ధే లేదు. సత్తా ఉంటే వాళ్ళు గెలిపించుకోవాలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేని, కానీ మనం గెలిపించిన తీసుకుపోవడేంది? దమ్ము ధైర్యం ఉంటే నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, తిరుమతి లింగాన్ని రాజీనామా చేసి కేసీఆర్ కేటీఆర్ వచ్చి నగర కల్లా గెలిపించమని చెప్పు. గెలిపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, మునుగోడు ఎమ్మెల్యే పది రాజీనామా. కేసీఆర్ కేటీఆర్ తెలంగాణలో హుజూర్ నగర్ ని నడిచిందేమో తప్పు రాజకీయం, కరీంనగర్ నడుస్తుందేమో, వరంగల్ నడుస్తుందేమో, నల్లగొండ గడ్డ అంటే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తే రక్తం ఇది అమ్ముడు బోధు. పోరాటం చేస్తాం, బుద్ధి నేర్పిస్తాం, మా సత్తా ఏదో చూపిస్తాం. దమ్ముంటే రాజీనామా చేసి గెలిపించుకో టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద. నేను చెప్తున్నా కేసీఆర్ కు కేటీఆర్ కు, ఈ చెంచాగిర్లు నీ మంత్రులు ఈ పొట్టి మంత్రి పొట్టిలి మమ్మల్ని దమ్ముందే వాళ్ళకి నడుతున్నా. ఎంతసేపు డబ్బులు 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 తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజకీయాన్ని బెస్ట్ పట్టించి డబ్బు మయం చేసి నైతిక విలువలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా చేసింది ఎవరంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. అవునా కదా? పోరాడదామా, భయపడదామా, పోరాడదామా, చెట్టు లేకుండా పోరాడదామా. తప్పకుండా మాకు దొంగ పిల్లి పోయి పులి పిల్ల వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. నా అన్న తమ్ములకు ఒక ఇంటి మనిషిలా ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకులా ఉండాలి. అటువంటి వ్యక్తే రాజగోపాల్ రెడ్డికి అనుచరుడుగా ఉంటాడు, రాజకీయాల్లో రాణిస్తాడు. అంతేగాని డబ్బుల కమ్ముడు పోయి బట్టలు ఇస్తుంది పోయి నలుగుంటూ రాజకీయాలు చేయలేడు. ఈ రోజు ఏదో నడుస్తుంది మన పుణ్యం అంటారు, అది ఎందుకు నడుస్తుంది? వీళ్ళు ఐరన్ లెగ్ శాస్త్రి, వారి కేసీఆర్ కూడా చెప్పకు. రెండు సార్లు వారు నేను రెండోసారి ఎంత ఎందుకు పడిపోయినా వాల్సేనా. అందరు అన్నారు అరే ధర్మారెడ్డి పెళ్లి కాలువ సొంత పైసలు పెట్టుకొని లింగోడ నాక నింపించిన కాలువ 2 కోట్లు ఖర్చు పెట్టా ధర్మారెడ్డి పాలు చెప్పలేదా? పెట్టినా పిలాయి పెళ్లి కాలువ, బునాది గన్ కాలువ, ధర్మారెడ్డి పెళ్లి కాలువ. ఆడు కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసినాగా నేను సొంత డబ్బులు పెట్టి బునాది గన్ కాలువ, పిలాయి పెళ్లి కాలువ, ధర్మారెడ్డి పెళ్లి కాలువ మిషన్లు పెట్టి పొక్లైన్ పెట్టి మొత్తం గుర్రెండక్క తీసి పైన నీళ్ళు వస్తున్నాయని చెప్పి సొంతంగా 2 కోట్ల రూపాయలు నా సొంతంగా పెట్టిన ధర్మారెడ్డి పెట్టి ఆ అక్క ఏ పెళ్లి కోటం నాకు నేను ఇష్టపడినా. నేను చెప్తున్న సోదరులారా, ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలుసు,
చేసిన శివనేనిగూడెం గ్రామస్తులందరికీ లింగయ్యని క్షమించండి కానీ రవిని గెలిపించండి. ఆయన పాపాన ఆయన పాపాన ఆయన పోతాడు. భగవంతుడు అన్ని చూస్తున్నాడు, తప్పు చేసిన సంగతి భగవంతుడు చూసుకుంటాడు. కానీ మీరందరూ కూడా ధర్మం వైపునండి. మోసం చేసిన వ్యక్తికి బుద్ధి నేర్పియండి, క్షమించి వదిలేయండి, రవిని గెలిపించండి. రవి వెంట ఇది ఒక సినిమా రైడర్లా చెప్తున్నా. మీ ఊరికి వస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే నా ఎంత ఉండాల్సిన మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యుడు రాజకీయాలకి తీసుకొచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడగొట్టే ఎందుకు తిరిగిందంటే ఎంత పాపం మనిషి, అవునా కదా? ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి అమ్మా, రాబోయే రోజులు మనం ఈనాడు ప్రభుత్వం ఉన్నా సరే ప్రజల వెంట మేముంటాం, మీకోసం బతుకుతాం. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజల్ని విముక్తి చేసే బాధ్యత కూడా కొమ్మటిరెడ్డి బ్రదర్స్లే ఉంటుంది. మేము తప్పకుండా మీరందరూ గర్వపడేలాగా బతికి మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాం. రాబోయే రోజులు మనం తప్పకుండా సింహం గుర్తుకు రవిని గెలిపించాలని ఊరు మొత్తం తిరగండి, టీఆర్ఎస్ చెప్పండి, మా ఎమ్మడి పోతే మిమ్మల్ని తువని చూస్తారు నాయన, మీరు మంచి వాళ్ళు ఎవరు అని ఎమ్మడి పోకనని చెప్పి నిజమే చెప్తున్నా. మోసం చేసిన వ్యక్తి ఎమ్మడి ఉండొద్దు, ధర్మం వైపు ఉండాలి. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడదాం, న్యాయం వైపు ఉందాం. మీరందరూ కూడా రవిని గెలిపించండి. ఈ ప్రాంత అభివృద్ధికి మీ గ్రామాల్లో మురికి వాళ్ళు కానీ సీసీ రోడ్లు కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ పెన్షన్లు కానీ నేను రవి పెట్టిస్తాం. ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు ఉన్నారు, మీరున్న ముడుగోడు ఎమ్మెల్యే అంటే 10 నిమిషాలు వస్తాం. ఎంత జరుగుతుంది ముడుగోడు ఈడ ఉరుమట్ల దాటితే కాలేజ్ ముడుగోడు 15 నిమిషాలు సినిమా కూడా ఉంటాయి, ఎవడొస్తున్నా చూస్తుంది వస్తా. నేను చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు అభ్యర్థి, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి స్వేచ్ఛ ఉంటుంది. అదే టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా? కేసీఆర్ దగ్గర మాట్లాడే తమ్ము ధైర్యం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకుందా? అరే కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్ అయినా ఒకటే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా ఒకటే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏమైనా విలువుందా? కేసీఆర్ దగ్గర మీరు కాలు మొక్కి మాంచం దొరాంట మీ అందరు కూడా చాలా సమయం ఇచ్చిండ్రు. మీ అందరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తూ మీ చుట్టాలు చెప్పండి, సెల్ ఫోన్ చెప్పండి, చిట్టాల మొత్తం అన్ని వార్డులకు ఫోన్ చేయండి. రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, ధర్మం వైపు ఉండమంటుండు, ధర్మాన్ని గెలిపించమంటుండు అని చెప్పి చెప్పండి. ధర్మారెడ్డి కాదు కూడా ఎందుకు పెద్ద మనిషి ఏం పెద్ద పేరు మాలింగారెడ్డి? ఒక మాట చెప్తున్నాం, ఒక మాట, 24 గంటలు మన ముఖ్యమంత్రి కాళేశ్వరం 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 అంటున్నాడు. ఈ మూసీ కాలే 10 కోట్లు పెడితే 50 కోట్లు ఎంత అయిపోతుంది? 6 ఏళ్ళ తెలంగాణ వచ్చి ఈ కాళేశ్వరం నీళ్లు బసాపూర్ తెరలో గోదావరి నీళ్లు వచ్చినప్పుడు వస్తాయి. అప్పటిదాకా పశువు గడ్డి కూడా లేదు. ఈ మూసీ కాలం వెనక్కి చేసి నీళ్లు ఉంటే తప్ప అడిగే తమ్ము ధైర్యం ఈ మంత్రి పొట్టి మంత్రి ఎక్కడ తిరుగుతుడు? సిగ్గు లేదు కాళేశ్వరం కాళేశ్వరం అంటుంటే ముఖ్యమంత్రి సంతరాకపోతారు. ఏమన్నా నీ ప్రజలు, నీ నల్లగొండ చిన్న ప్రజలు, చిట్యాల ప్రజలు, మునుగోడు ప్రజలు చస్తుండ్రు. అడుగుతోటి అడిగే తమ్ము నాయకులకుందా? ఎంతసేపు కేసీఆర్ భజన పనులు అడిగే దమ్ము ధైర్యం లేదు. మీరు అసెంబ్లీలో మాట్లాడిన విన్నరా? మీరందరూ విన్నరా? నేను చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఏంటి? అసలు ఎట్లున్నారు వాళ్ళకి? ఏమన్నా అసలు ఏమన్నా ఆత్మగౌరవం ఉందా? మీ అందరికి కూడా ఇక పొద్దుగిన ఏం పంచాయతీ ఉంటేనే ఉంటుంది. రవి వాటర్ ప్లాంట్ పెట్టించిండు. నేను చెప్తున్నా రవి మనసు చూసిన తర్వాత నీ ఎంత తప్పు చేసినా అనిపించింది చేస్తాడు. నేనున్నా రవి
ఉండేటి మళ్ళీ అందరం ధైర్యం, 10 మంది ఉన్నాం టీం, మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంత సమయం ఇచ్చినందుకు మీకు ఇంకా నేను మిగతా వాళ్ళు పోవాలి, కానీ లింగ తిట్టదిగా మీరు కూడా తిట్టకూడదు. వాడి బాబాన వాడు పోతాడు పోనీ అది పెట్టు ఊగా అనుకుంటే మాట్లాడి తాగానే పెళ్ళి మీరు రవిని మాట్లాడు.